సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలంలోని చిట్యాల గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఎర్రవెల్లి రామ్మోహన్ రావు అధ్యక్షతన గ్రామస్తులు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలంలోని చిట్యాల గ్రామంలో ఆదర్శ గ్రామం కావాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఎర్రవెల్లి రామ్మోహన్ రావు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం సిద్ధవీర సోమయ్య గారు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ఐక్య సంఘాలు మరియు ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదాన కార్యక్రమంలో గ్రామ వీధిలో ఉన్నటువంటి చెత్తను మరియు పిచ్చి మొక్కలను తొలగించారు. సర్పంచ్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 5 సంవత్సరాల నిర్వీర్యంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లత మరియు వార్డు సభ్యులు విమలమ్మ, లక్ష్మి, విజయ, రేణుక, సులోచన, పోషిరెడ్డి, సుధాకర్, స్వామి మరియు రాజు, రంగారెడ్డి, అంజయ్య, గ్రామ విఆర్ఏలు పాల్గొన్నారు. ప్రతి బుధవారం, ప్రతి నెలలో ప్రతి బుధవారం ఇక్కడ శ్రమదానం చిట్యాల గ్రామంలో చేస్తున్నాము. ప్రతి శ్రమదానానికి మినిమం 350 నుంచి 400 మంది అటెండ్ అవుతున్నారు. అన్ని వీధులు కవర్ చేస్తున్నాము. సో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేద్దామని ఈ 5 సంవత్సరాలు ప్రతి బుధవారము 5 సంవత్సరాల పాటు ఆగకుండా చేయాలనే ఉద్దేశంతో మరి వచ్చిన మన శ్రమదాన చేసే వారికి కూడా ఛాయ్ బిస్కెట్ కూడా అందిస్తున్నాము. గ్రామ పంచాయతీ తరఫున ఒక 1 అవర్ 1.5 అవర్ టైం ఎవ్రీడే మార్నింగ్ 7:30 to 9 వరకు చేస్తున్నాము. సో ఇదే కార్యక్రమాన్ని చేసి గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామాలు ఎంతో కంకర దీక్షతో ఉన్నారు. సో కాబట్టి ప్రతి బుధవారం ఈ సమాధానాన్ని కంటిన్యూ చేస్తాం. నమస్కారం. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ శ్రమదాన కార్యక్రమంలో ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం కావాలి, తెలంగాణ రాష్ట్రంలో మనకు అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి శ్రమదానానికి మా గ్రామ ప్రజలందరూ ప్రతి బుధవారం 400 పైన మనకు ఈ కార్యక్రమంలో తన స్వచ్ఛందంగా మన గ్రామాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో తన స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తున్నారు. మరియు ముఖ్యంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు కూడా దీనికి ఎంతో తదేతగా దీక్షతో మరి ప్రోత్సహిస్తూ మరియు గ్రామ పెద్దలు ప్రజలందరి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా 5 సంవత్సరాలు మనం కొనసాగించినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో మా చిట్యాల గ్రామం ఆదర్శ గ్రామంగా వెలుగొంది. అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి బుధవారం మేము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము. 400 మంది పైగా అందరూ హాజరవుతున్నారు. మరియు సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరం ఎంతో ఖుషిగా పనిచేస్తున్నాము. దీనికి మేము ఛాయ్ బిస్కెట్ పెడుతున్నాము.